అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మనకి చూసినట్లయితే నేను లాస్ట్ ప్రీవియస్గా ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. మనకి ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేది మనకి ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ పేటీఎంలో కానీ వర్క్ అవుట్ లేదని చెప్పి చెప్పడం జరిగింది. మనకి రీసెంట్గా చూసినట్లయితే ఫోన్పేలో మళ్ళీ మనకి ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేసుకోవడానికి ఆప్షన్ అనేది మళ్ళీ తీసుకొని రావడం జరిగింది. మళ్ళీ మనకు వర్క్ అవుతుందండి. అదేవిధంగా కొన్ని యూపీఐ యాప్స్లో కూడా మనకి యూపీఐ పేమెంట్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేది పే చేసుకోవడానికి ఆప్షన్ అనేది మళ్ళీ తీసుకొని రావడం జరిగింది. ఈ చిన్న అప్డేట్ మళ్ళీ మీకు చెప్పాలి అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, మనకి ఇంతకుముందు మొన్నటిదాకా ఏంటంటే ఈ ఫోన్పే గూగుల్ పే అనేది మనకి ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేది వర్క్ అయ్యాయి. కానీ ఆర్బీఐ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం మనకేంటంటే ఈ యూపీఐ యాప్స్లో అనేది ఈ సర్వీస్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ మనకి ఈ సర్వీస్ అనేది మళ్ళీ యూపీఐ యాప్స్లో అనేది మళ్ళీ మనకు అందుబాటులో తీసుకొని రావడం జరిగిందండి. ప్రతి ఒక్కరు మళ్ళీ దీన్ని యూజ్ చేసుకుంటారని చెప్పేసి వీడియో మళ్ళీ చేయడం జరుగుతుంది. ఏ విధంగా మళ్ళీ వర్క్ అవుతుందో మీకు చిన్న డెమో కూడా చూపిస్తాను. ఒకసారి ప్రతి ఒక్కరు అయితే మాత్రం ఈ ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా మళ్ళీ ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేది పే చేసుకోవచ్చు. కొన్ని కొన్ని యూపీఐ యాప్స్లో అనేది కొంచెం వర్క్ అవ్వట్లేదండి, కానీ ఫోన్పేలో మాత్రం బాగానే వర్క్ అవుతుంది. నేను చెక్ చేసి చూశాను, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా, ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ కూడా మన ఛానల్ అనేది అందించడం జరుగుతుంది. మీరు కనుక మా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.